ఇంకా నాకు ఏ బాధ లేదు. ఈ టైంలో మందు ఉంటే ఎంత బాగుండు, మందు దగ్గరికి వెళ్తా. మందు రాదా బాబులు, అది తీసుకో, బాటిల్ తీసుకో. మందు సిగరెట్ తాగుతుంటే ఎంత సంతోషంగా ఉంది. టైటస్ టైటస్ అరే బాలయ్య, ఇన్ని రోజుల్లో నేను చూడక. అవునా బాలయ్య, నేను కూడా చూడక ఇన్ని రోజులైనా. అవునరా, మందు తాగుదాం మారా, పట్ట తాగుదాం. అరే సినిమాకి వెళ్దామా, షికారికి వెళ్దామా? సినిమాకు అవునరా, సినిమా ఎంత బాగుంది. ఆ ఇరగాడు ఎట్లా వచ్చింది అవునరా, పాట సూపర్ ఉందిరా. అరే మనం కూడా అలా ఉంటే ఎంత బాగుండ్రా. అబ్బా ఈ టైంలో మన సినిమా అయిపోయింది, ఇచ్చి పదరా సినిమా అయిపోయింది పోదాం. ఈరోజు నేను చాలా బాగా ఉన్నాను, నిన్న నాకు సంతోషమే లేదు. మందు తాగుతూ సినిమాలు చూస్తూ సిగరెట్ తాగుతే సంతోషమైనా వస్తుందేమో, దోస్తులతో తిరిగినా సంతోషం వస్తుందేమో. నిన్న నాకు అస్సలు సంతోషం లేదు. ఫస్ట్ మందు కడుగు అయితే ఎంత మందు తాగినా కూడా సంతోషం లేదు, సిగరెట్ తగ్గితేనా ఎంత. సిగరెట్ మందు తాగుతూ కూడా సంతోషం లేదు, కనీసం మా దోస్తు గారి దగ్గరికైనా వెళ్ళి సంతోషమైనా వస్తుందేమో. దోస్తు గారి దగ్గరికి వెళ్తా. టైటర్ టైటర్ ఏం చేస్తున్నారా? అరే మందు తాగుతాను పోదాం పారా. అరే నాకు డబ్బులు లేవురా, కనీసం సినిమా వెళ్దాం పారా. అరే నువ్వైనా తీసుకోరా. అరే నాకు డబ్బులు లేవంట కదా, పోదాం పారా సినిమాకు. ఈ లోకంలో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే దోస్తులు, డబ్బులు లేనప్పుడు ఎవ్వరు కాదు. కనీసం నేనన్నా వెళ్తా సినిమాకు. సినిమా చూసినా కూడా సంతోషం లేదు, ఇంకా నాకు సంతోషమే దొరకదా. ఈ లోకంలో నా అంత దరిద్రుడే లేడు. లోకంలో నాంత దరిద్రుడే లేడు. మందు తాగినా సినిమా చూసినా సిగరెట్ తాగినా కూడా సంతోషం లేదు. నా జీవితం స్వరం వినబడుతుంది, తప్పికొన్నీళ్ళు ఎదురు అమ్మాడుతుంది. అది ఎక్కడి నుంచో స్వరం వినబడుతుంది, ఖచ్చితంగా యేసు ప్రభు మాట్లాడాలి. అవును నా దగ్గర డబ్బులు లేవు, అయినా భోజనం చేయకుండా ఖచ్చితంగా మీ యేసుప్రభు మాట్లాడలేదు. అవును నా హృదయం ఎంతో కలవరంగా ఉంది, అది యేసుప్రభు తెలుస్తుంది. నేనే మార్గమును సత్యమును జీవమును. అవును మా అమ్మ మా సండే స్కూల్ టీచర్ కూడా చెప్పింది, యేసు అంటే మార్గం సత్యం జీవం అని. అవును నేను యేసుప్రభు నమ్ముకోలే, నేను ఎప్పుడైనా యేసుప్రభు నమ్ముకుంటాను, నా పాపాలను యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటాను. ప్రే
యేసయ్యా నా పాపాలు క్షమించండి యేసయ్యా, యేసయ్యా నేను ఘోర పాపి యేసయ్యా, యేసయ్యా నేను సిగరెట్లాడుతున్నాను, సినిమాలు చూస్తున్నాను, మందు తాగేవాడిని యేసయ్యా నన్ను క్షమించు యేసయ్యా, యేసయ్యా చెత్త క్లీనప్ చేస్తాను యేసయ్యా, నా కొడుకు కళ్ళ ప్రాణం పెట్టినా యేసయ్యా, ఆ రక్తంలో నన్ను పాపాలను కలిసం యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించండి యేసయ్యా. నీ పాపములను క్షమించిన కుమారుడా, నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, యేసుప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను. మీరు కూడా సంతోషంగా ఉన్నారంటే యేసుప్రభుని మీ హృదయంలో చేర్చుకోవాలి. సిగరెట్ తాగొద్దు, సినిమాలు చూడొద్దు, మందు తాగొద్దు, చెడ్డ స్నేహం చేయొద్దు, గుట్కాలు తినొద్దు, ఏం తినొద్దు తినొద్దు. యేసుప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి, యేసుప్రభు నమ్ముకోండి. యేసుప్రభు నమ్ముకుంటే మీ హృదయంలో కలవరం అంతా పోతుంది. యేసుప్రభు నమ్ముకుంటే మీరు సంతోషంగా ఉంటారు. ఆయన పరలోక రాజ్యం మీ సొంతమైతుంది. ఎవరు బిడ్డలారా, ఈ చిన్నపిల్లలు ఆ కథ నేర్చుకొని లోకములో జరిగినటువంటి చరిత్రను గురించి జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఆ చిన్నపిల్లలే పెద్ద పిల్లల యొక్క జీవితం